చాలా చాలా సంతోషంగా ఉంది రాజమహేంద్రవరం చూసే జై శ్రీరామ్ శోభయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాజమహేంద్రవరంలో ఒక ప్రధాన కూడలిలో छत्रपति शिवाजी गारी स्वामीजी की विनप प्रोग्राम कंप्लीट तरह खाली उसे गोदावरी दर हरत श्यामजी मन अंदर उद्देश्य सदेश अंदर जय श्रीराम उत्सव समिति राजमहेंद्रवरम जय श्री राम द्वारा
వచ్చినటువంటి స్థానిక లోక్సభ సభ్యులు శ్రీ భరత్ రామ్ గారు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ పూజ్య క్రమానికి వచ్చినటువంటి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ హిందూ సమాజము శక్తివంతంగా ఉంటే ఈ దేశం హిందూ సమాజము బలహీనమైపోతే ఈ దేశము బలహీనమైపోతుంది ఎందుకంటే హిందూ ఇవన్నీ ఇక్కడ జన్మించినటువంటి అనేక మంది మహాపురుషులు సాధు సన్యాసులు బాబరీ కట్టడం తన అహంకారానికి సంకేతం కానీ ఎంత అహంకారమైనా ఒకరోజు పతనం కాక తప్పదు అని మన కరసేవకులు ఆ అహంకారాన్ని కుప్పగూల్చారు అలాగే
సంవత్సరాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో రాముడు గెలిచాడు. జై శ్రీరామ్. అలాగే రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. చేతగాని సమాజానికి రామ మందిర నిర్మాణం చేసి చూపించాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో ఉజ్జయిని అనే క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో జ్యోతిర్లింగంగా పిలువబడే కేదారనాథ క్షేత్రాన్ని ఉద్ధరించి చూపించాడు. ఈ భారతదేశంలో ఒక టీ అమ్ముకునేవాడు తల తెగి పడిపోయినట్లుగా భావించుకునే మన భారతదేశానికి 370 ఆర్టికల్ అనే చట్టం తీసుకొచ్చి తిరిగి భారతదేశానికి తలకాయ తగిలించాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశానికి మధురిని సంస్కరిస్తాడు. అంతేకాదు ఈ భారతదేశంలో టీ అమ్ముకునేవాడు మన శ్రీశైలంలో మల్లన్నకి 1,000 కోట్లు మంజూరు చేసి అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దబోతున్నాడు. గుడి కట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా, గుడిని కొట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా ఆలోచన చేయండి. గుడి కట్టేవాడికి ఓటేద్దామా, గుడి కొట్టేవాడికి ఓటేద్దామా? మీరందరూ 2 చేతులు ఉంటే ఒక్కసారి పైకెత్తి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికేనా, గుడి కొట్టేవాడికా? ఒక్కసారి అందరూ చెప్పండి. నా తర్వాత ఎలాగో ప్రతిజ్ఞ ఉంటుంది, కానీ మనం ముందే ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే, చేతి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే, 2 చేతులు ఎత్తి చెప్పండి. వేసేది 1,000తో అయినా 10,000 పైకెత్తి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే. నేను ఇదే చెప్పాలనుకున్నా. రాజకి రాజా రామచంద్ర మహారాజుకి, రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాతకి, లక్ష్మణ భగవానికి, పవన సుత హనుమానికి జై భవాని, జై భవాని, భారత మాతకి. గంగాధర్ గారు ఒకసారి పైకి రండి.